మీ అండకి మాడు పగులుతోంది, ఇంట్లో కూడా ఉండలేకపోతున్నాం. సంతోషం, చాలా సంతోషం. ఒక నిమిషం ఉండు, నువ్వు భవిష్యత్తులో ఎలా ఉంటావనేది నేను నీకు ఇప్పుడే చూపిస్తాను. వచ్చే జన్మలో కూడా నేను ప్రీతి చితకపడడం కన్ఫర్మ్. ఏ భూతం బాబాయ్, నీకు భవిష్యత్ చూడడం కూడా తెలుసా? మరి నా గురించి ఏమనుకున్నావు? చూడడానికి నువ్వు రెడీయా? మీ భవిష్యత్తుని మీరిప్పుడు ఈ బాల్లో చూడబోతున్నారు. ఇదెలా ఉంది? మహారాణి, కొత్తగా రెడీ అయిన బిల్లు ఇక్కడికి తిన్నగా వస్తున్నాడు. వచ్చాడా? త్వరగా తన్ని ఇక్కడికి తీసుకురా భూతం. నేను ఎవరిని? నేను అసలు అక్కడ ఉన్నాను. హలో బిల్లు. ఏ ప్రీతి, నువ్వేనా? ఏంటి ఏదో పురుగు లోపల కూర్చున్నావు? అసలు ఎందుకు ఇలా మారావు నువ్వు? హెయిర్ కట్ కూడా చేసుకున్నట్టున్నావు. హెయిర్ కట్ కాదురా పిచ్చోడా, నా బాడీనే ఒక పురుగులా మారిపోయింది. ఇప్పుడు చాలా ముఖ్యం కదా, అసలు ఏం జరుగుతుందో చెప్పండి. మనం ఇప్పుడు భవిష్యత్ కాలంలో ఉన్నాం బిల్లు. నేను ఈ లోకానికి అంతటికి మహారాణిగా మారాను. నేను ఒక పురుగుతో ఎక్స్పెరిమెంట్ చేశాను, దాని ప్రతిఫలంగా నాకు చావకుండా వరం వచ్చింది. ఆ తర్వాత నీతో నేను డూప్లికేట్ చేశాను, ఎందుకంటే నువ్వెప్పటికీ శాశ్వతంగా నాతోనే ఉండాలి కదా. సరే కానీ నువ్వు హెయిర్ కట్ చేసుకున్నావా లేదా? రా, నా కొత్త ప్లాన్ ఏంటో చెప్తాను. ఇదిగో ఇదే నా ల్యాబ్. ఇక్కడే ఏమీ తెలియని అమాయకమైన జంతువులున్నాయి. హే కింగ్ కాంగ్, అవును ఏంటి కోతి రంగులో ఉంది, దీనికి రంగు పూసారా ఏంటి? నీ పళ్ళ కూడా కలర్ పూసినట్టున్నారే, చూడడానికి నిజంగా చాలా సరదాగా ఉంది. మరో కొత్త బిల్లుని ఇప్పుడు త్వరగా తీసుకురా. ఏంటి ప్రీతి, హెయిర్ కట్ చేసుకున్నట్టున్నావు? నేను ఈ లోకానికే మహారాణిని బిల్లు. ఊరికే మధ్యలో కామెడీ చెయ్యకు. ఏంటి వాగుతున్నావు బిల్లు? నోరు మూసుకుని మర్యాదగా నేను చెప్పిన చోటికి రా. ఇదే నా మసాలా కర్మాగారం. ఇక్కడ నాకు నచ్చిన మసాలాలు తయారు చేస్తారు, అర్థమైందా? కానీ ఇందులో ఒకే ఒక్క సమస్య ఉంది. ఈ మసాలాల్లో ఏదైనా తక్కువగా జోడించారంటే అంతటితో నా కథ ముగిసిపోతుంది. అది ఒక విషయంతో మాత్రమే చేయగలం. అలాగా? ఏంటది చెప్పు ప్రీతి, నేను ఎవరికి చెప్పను? చెప్పవా ప్లీజ్ చెప్పను. బిల్లు, ఓకే గుర్తుంచుకో, ఈ విషయాన్ని నువ్వు ఇంకెవ్వరితోనూ చెప్పకూడదు. మసాలాల్లో ఉండే ఘాటుని కేవలం కప్ప మాత్రమే తగ్గించగలదు. ఈ విషయం ఇంకెవరికైనా తెలిసిందో నిన్ను ఊరికే వదిలిపెట్టను. ప్రీతి, ఈ విషయం నేను ఎవరికి చెప్పను, నువ్వు నన్ను నమ్మచ్చు. ఓకే, చాలా మంచిది. నేను ఇక్కడ ఎవరైనా చూసారా? నేను ఇక్కడికి రావడం ఎవ్వరూ చూడలేదు, ఎందుకంటే నేను అందరికి మత్తు మంది ఇచ్చేసాను కదా. నేను చూసేసానే, ముందుగా దొరికింది నువ్వే. నన్ను వదిలేసి నువ్వు ఒక్కడే దాగుడు మొదలు ఆడుకుంటున్నావా? భూతం బాబాయ్, నన్ను కూడా ఆటలో చేర్చుకోవా? అవును, అసలు ఈ చోటు ఏంటి? ఇతనే ప్రీతి యొక్క అసిస్టెంట్ బిల్లు. మన ప్లాన్లన్నీ ప్రీతితో చెప్పి ఇతనిని అలా చేయడమే బిల్లు యొక్క పని. వీడిని చూసి మనం భయపడక్కర్లేదు, ఎందుకంటే ఉన్న వాళ్ళలో వీడే పెద్ద క్రాకు. కావాలంటే చూడండి, చూపిస్తాం. భూతం బాబాయ్, ముక్కు దురదపడుతోంది, కొంచెం గోకవా? ఐ సీ. అవును, ఎందుకని అందరూ ప్రీతిని అంతం చేయాలనుకుంటున్నారు? టార్చర్ తట్టుకోలేకపోతున్నావు, ఇంతకన్నా ఓపికగా ఉండలేం. మొదట్లో వచ్చినప్పుడు తను నన్ను బారిసుగా చేసుకుంది, ఇప్పుడు తను ఈ ప్రపంచాన్నే బారిసుగా చేసుకుంది, అదే ప్రాబ్లం. ప్రీతిని ఎలా అంతం చేయాలనే ప్లాన్ నా దగ్గర ఉంది. మసాలా యొక్క ఘాటుని ఎలా తగ్గించాలో ఆలోచిస్తే అది చాలు. అది ఏవై ఉంటుంది, మీలో ఎవరికైనా తెలుసా? ఏ బండడా, నాకు సమాధానం తెలుసు. సమాధానం కప్ప. ఎడి కప్ప, చాలా సంతోషం. ఈ సమాధానం నాకు ముందే తెలుసు. ఒక కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. మసాలా యొక్క ఘాటుని తగ్గించాలంటే ఒక వస్తువుతోనే సాధ్యమవుతుంది, అదే కప్ప. నీ పని అయిపోబోతోంది ప్రీతి. మేము వచ్చేసాం, తనని అంతం చేయండి. గార్డ్స్, వాళ్ళని పట్టుకోండి. ఒక నిమిషం, ఇక్కడ ఏం జరుగుతోంది? కప్ప తనని ఏమీ చేయలేదు.
బుర్రా బుద్ధి లేనోడా, నేను కావాలనే బిల్లుకి అబద్ధం చెప్పి పంపాను. నేను ఊహించినట్టే నా ప్లాన్ వర్కౌట్ అయింది. పిల్లని తీసుకువెళ్ళండి. ఆ భూతాన్ని మాత్రం ఇక్కడ ఉండనివ్వండి. చాలా సంతోషం. ఇక స్పెషల్ శిక్ష వేయబోతున్నాను భూతం. ఎంత ధైర్యం ఉంటే నాకే ద్రోహం చేస్తావు? మిగిలిన వాళ్ళ కాకుండా నీలో ఒక్కొక్క పాటు నేనే ఓడిస్తాను. ఏమంటున్నావు? నా చేతుల్ని ఏం చేయబోతున్నారు? నన్ను ఇలా పార్ట్ పార్ట్ గా విడదీచరే నీకే తెలుసు. చెప్పు, నాకు తెలియాలి. నేను ఒకరికి ఫోన్ చేసి అడిగాను. అవును, నీ వీక్నెస్ అన్నీ నాకు తెలుసు.